संक्रांति పండుగను పురస్కరించుకొని మంత్రి మండలం బిట్టుపల్లి గ్రామంలో కీర్తిశేషులు పోగుల ఓదెలు స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులకు టీ-షర్ట్లు పంపిణీ చేశారు జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్. తల్లిదండ్రులను కుటుంబాన్ని గ్రామాన్ని ప్రేమించే వాళ్ళు అరుదుగా ఉంటారని అలాంటి వాళ్ళను చూసి కొంతమంది ఈర్ష్యపడుతున్నారని అన్నారు. కన్నవారిని ప్రేమించే తత్వం ఉన్నవాళ్ళే అందరిని ప్రేమిస్తారని ఆయన వివరించారు. ఈనాడు తన తండ్రి జ్ఞాపకార్థం పోగుల రవి క్రీడను నిర్వహించడం అభినందనీయమన్నారు. అయితే ఒకప్పుడు పల్లెటూళ్ళలో చిన్న వయసులో ఎన్నో ఆటలు ఆడి రాణించి ఈనాడు గొప్పగా ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లోని నైపుణ్యతను ప్రతిభను గుర్తించి ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధర్మారం బిట్టుపల్లి గ్రామాలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నమెంటులో తమ ప్రతిభ కనబర్చి మండల స్థాయికి ఎదగాలని గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే వారు నిష్పక్షపాతంగా గెలుపు ఓటములను నిర్ణయించాలని బంధుప్రీతి స్నేహబంధాలకు తావు లేకుండా తీర్పు ఉండాలని ఆయన సూచించారు. ప్రేమిస్తున్నామని కొంతమంది మీద ఈర్ష్య పడతా ఉంటాం, కొంతమందినేమో కుటుంబాన్ని కూడా ప్రేమించడంటా ఉంటాం. ఓవరాల్గా చూస్తే కుటుంబాన్ని ప్రేమించని వాళ్ళు, గ్రామాన్ని ప్రేమించని వాళ్ళు ఇంకెవరిని ప్రేమించలేరు. కనుక ఇవాళ తండ్రిని మరి ప్రేమిస్తూ వారి ప్రేమలో వారి ప్రేమ మీ యొక్క క్రీడల మరి వెలికితీత గ్రామాలలో ఇవాళ ఎంత పెద్ద స్టార్లు అయినా కూడా చిన్నప్పుడు బ్యాట్లు లేకుండా కట్టె చక్రాలతోటి ఆడుకున్న వాళ్ళే వాళ్ళ ప్రపంచంలో గొప్ప వాళ్ళు అయినరనేది ఇవాళ కూడా మనం వింటూ ఉంటాం. కనుక ఈ క్రీడలను ఏదో ఒక రూపంలో ఏదో ఒక పద్ధతిలో బయటికి తీసినప్పుడే మన వాళ్ళు కూడా గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని వల్ల రవి తన తండ్రి పేరు మీద ఈ గ్రామంలో ఉన్న యువకులకి మరీ ముఖ్యంగా సంక్రాంతి సెలవులలో ఈ కార్యక్రమాన్ని పెట్టి మీ అందరినీ మరి సంతోషపెట్టడానికి తీసుకున్నటువంటి నిర్ణయంకు రవిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అనంతరం టాస్ వేసి బ్యాటింగ్ చేసి టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బుద్ధార్తి రవి, పోగుల సదానందం, ఎంపీపీ శంకర్, పిఎస్సిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వేగులపు శంకర్ గౌడ్, నాయకులు ఆకుల కిరణ్ తదితరులతో పాటు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.